आंध्र प्रदेश नूतन मद्यम पॉलिसी इसुक आक्रमकारुलकु कासुल वर्षं कुरिपिस्तोंदे विधानंलोनी लोपालनु आसरागा चेसुकुन्न आक्रमार्कुलु रेच्चिपोतुन्नारु एवरी अवसरालकु वाल्लु तव्वुकु पोवोच्चनुकुन्न इसुक विधानं स्मग्लर्लकु वरंगा मारिंदे पगलु रात्रि तेडा लेकुंडा इसुक ग्रावेल एंत कावालंटे अंत तव्वुकुपोतुन्नारु अधिकारुलु मात्रमे तमकें पटनट्लु व्यवहरिस्तुन्नारु నాటి జగన్ పాలనలో ఇసుక ఆక్రమార్కులకు పూర్తి స్థాయిలో తెరదీసిన అధికార యంత్రాంగం అదే ధోరణి అవలంబిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్పీ ప్రభుత్వం మారినా ఇసుక ఆక్రమణలు ఆగడం లేదు. వరదలు వస్తే తమ పొలాలు కోతకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా లారీలకు ఇసుక లోడింగ్ చేస్తున్నారంటూ గ్రామస్తులు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదుల్లో ఎస్కలేటర్లతో కాకుండా మనుషులతోనే లోడింగ్ చేయాలని ఉన్నప్పటికీ ఇసుక అక్రమార్కులు పట్టించుకోవటం లేదు. ఇసుక లారీలు ర్యాంపులోకి వెళ్లకుండా గ్రామస్తులు అడ్డుకున్నా ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకను కొన్నేళ్లుగా చెరువులో తవ్వేసి తరలించి కోట్లు గడించారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కొంతమంది కూటమి నాయకుల అండతో వైసీపీ నేతలు ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఇసుక అక్రమ దందాకు కొందరు ప్రభుత్వ అధికారుల అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను వారి ఆగడాలతో జరుగుతున్న ప్రమాదాలను నియంత్రించాల్సిన పోలీసు రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవటం లేదు. నిత్యం అన్ని రహదారులపై పోలీసులు గస్తి తిరుగుతూ ఉండడం మరోవైపున రెవెన్యూ మైనింగ్ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ అక్రమ ఇసుక దందా ఎలా కొనసాగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఇసుక డంపుల నుంచి దూర ప్రాంతాలకు రాత్రివేళ లారీల్లో తరలిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజా ప్రతినిధులు ఇసుక దందాకు పూర్తి మద్దతు ఇస్తూ ఉండటంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని స్థానిక గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ చట్టాలను ఆదేశాలను అమలు చేయాల్సిన అధికారులు కొందరు అక్రమార్కుల చేతులు కలపటంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. నదిలో సుమారు 40 నుంచి 50 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వేసి ఇసుక తీసేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీనిపై గతంలో ప్రస్తుతం ఎన్ని మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. వీటిని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో తవ్వకాలను అడ్డుకుంటున్నాం. జిల్లా కలెక్టర్లు సకాలంలో స్పందించి ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నాటి జగన్ పాలనలో అక్రమార్కులకు పూర్తి స్థాయిలో తెరదీసిన అధికార యంత్రాంగం అదే ధోరణి అవలంబించడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. ఈ అక్రమ ఇసుక అమ్మకాల వెనుక ఎవరి హస్తం ఉందనేది క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇసుక అక్రమ అమ్మకాలపై దృష్టి పెట్టాలని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇసుక అక్రమ అమ్మకాలు ఇలాగే కొనసాగితే నూతన ప్రభుత్వం అప్రదిష్ట పాలవుతోందని కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సంబంధిత మంత్రి ఇసుక అక్రమ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని రకాల పాలసీలు తీసుకువస్తున్న క్షేత్రస్థాయి అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా నీరు కారుతోంది। సామాన్యులు ఎక్కడైనా చిన్న చిన్న అవసరాల కోసం ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేసి ఇబ్బందులు పెట్టే అధికారులు తమ కనసన్నల్లో ఇసుకను తరలిస్తూ మామూలు మూట చెప్పే వారికి మాత్రం సలాం కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి। దీనిపై ఎవరైనా ప్రశ్నించినా మీడియాపై దాడులకు తెగబడుతున్నారంటే ఇసుక మాఫియా ఆగడాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు। అయితే ఇటీవల ఈ ఇసుక మాఫియా ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి। ఇసుక అక్రమ దందాకు చెక్ పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే మాఫియా ఆగడాలు పెరిగి సామాన్యులపైన దాడులు చేసే పరిస్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమీప గ్రామాల ప్రజలు ఇసుక మాఫియాను ప్రశ్నించడానికి జంకుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు।